సెంట్రైజ్ కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలతో నల్గొండ హీట్ ఎక్కింది. కృష్ణానది ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ చెలో నల్గొండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గులాబీ బాస్. నల్గొండ బహిరంగ సభకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బస్సులో బయలుదేరారు. సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ సభకు చేరుకోనున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. నల్గొండ సభ జరుగుతున్న సమయంలోనే అటు కాంగ్రెస్ నేతలు మేడిగడ్డను సందర్శించనున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారనుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలతో నల్గొండ హీట్ ఎక్కింది. కృష్ణానది ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పటాన్ని నిరసిస్తూ చెలో నల్గొండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గులాబీ బాస్. నల్గొండ బహిరంగ సభకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బస్సులో బయలుదేరారు. సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ సభకు చేరుకుంటారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. ఇక్కడ నల్గొండ సభ జరుగుతున్న సమయంలోనే అటు కాంగ్రెస్ నేతలు మేడిగడ్డను సందర్శించనున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్. పవన్, మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభకు రానున్నారు. కృష్ణా నది ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంబికి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలోనే చెలో నల్గొండ కార్యక్రమానికి గులాబీబాస్ పిలుపునిచ్చారు. దాంతో సాగర్ ఆయకట్టుకు సంబంధించి, సాగర్ ఆయకట్టు అంటే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన రైతులు, ప్రజలను పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే సమాహితమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కార్యక్రమానికి ధీటుగా నల్గొండలో నల్గొండ కలెక్టర్ సెంటర్ లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం, అంటే వినూత్న నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. గతంలో ఉంటాయి అంటే కేసీఆర్ 2014-2013 ఆ సమయంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించి కుర్చీ వేసుకొని అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేశానని కూడా అప్పట్లో కామెంట్ చేశారు. దాంతో నిన్న 2 రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని హాట్ కామెంట్ చేయడం జరిగింది దక్షిణ తెలంగాణపై. అందులోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాపై ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదు. కాళేశ్వరంకు 100 కోట్ల నిధులు పెట్టారు, కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టును పట్టించుకోలేదని కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నల్గొండలో అడుగు పెట్టాలని కూడా ఆయన సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ సభ అయితే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కృష్ణా జలాలకు సంబంధించి, కృష్ణా జిల్లాల పరిరక్షణకు సంబంధించి, వాటా నీటి హక్కులకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ రోజు సభ ఏర్పాటు చేసినట్టుగా తెలుసా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కూడా ఈరోజు కేసీఆర్ మాట్లాడినారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి కూడా కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పటి కూడా రాజకీయంగా కామెంట్ చేయడం లేదు. అంటే ఈ రోజు ఏం చేస్తారు అంటే ఇటు సీఎం రేవంత్ పదునైన కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు ఎటువంటి కౌంటర్ ఇస్తారు, ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి ఇష్యూ సంబంధించి ఎటువంటి కామెంట్ చేస్తారని మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే కిరణ్, ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గో బ్యాక్ అంటూ చెలో నల్గొండ సభకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ నిరసన తెలుపుతున్న మనం చూసాం. కేసీఆర్ దిష్టి బొమ్మలు కూడా దాని చేస్తున్నది మనం చూసాం. అయితే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల నిరసన నేపథ్యంలో ఖచ్చితంగా చెలో నల్గొండ సభ సజావుగా సాగే అవకాశం ఉందా? పోలీసులు బందోబస్తు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అయితే ఇప్పటికే కేసీఆర్ సభకు సంబంధించి కొన్ని పోలీసులు కొన్ని ఆంక్షలతో కూడినటువంటి షరతులు అయితే విధించారని చెప్పొచ్చు. ఇప్పటికే నల్గొండలో 30-31 యాక్ట్ అయితే, పోలీస్ యాక్ట్ అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా ర్యాలీలు, అదేవిధంగా రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ చేయొద్దంటూ కూడా కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు అయితే పోలీస్ శాఖ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సభ జరుగుతుంది, సభ క్లాక్టోర్ సెంటర్ లో నిరసన జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే నల్గొండ పరిసర ప్రాంతాలను మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఉత్కంఠ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.